అంటే ఒక్కొక్క క్విజ్ కి ఒక్కొక్క ఉంటుంది అన్నమాట, మీనింగ్ ఉంటుంది. సో అది రివీల్ చేస్తే బాగోదు, అందరు చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అంటే దానికి దీనికి కంపారిజన్ చేయలేము అన్నమాట. చూడాలండి, ఎవెంట్ఫుల్ అంటే ఒక్కొక్క క్విజ్కి ఒక్కొక్క ఉంటుంది అన్నమాట, మీనింగ్ ఉంటుంది. సో అది రివీల్ చేస్తే బాగోదు, అందరు చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అంటే కొంచెం ఇన్నోవేటివ్గా తీశారు, దానికి దీనికి కంపారిజన్ చేయలేము. అంటే కపుల్ ఆఫ్ మూవీస్ చేశానంటే మాకు ఈ రోల్ బాగా నచ్చింది. వర్క్ విత్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయ్యి ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సినిమా నేను అందరూ ఫండ్ కలిసి చూశాను, నాకు బాగా నచ్చింది. మీరు అందరూ కూడా చూడాలి, అంటే టైటిల్ బట్టి దాన్ని ఇంత వేరే విధంగా అనుకుంటా. అంటే ఇట్స్ న్యూ అటెంప్ట్, ఒక్కొక్క కిస్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వైల్ దాని పర్టికులర్ కిస్కి చూస్తే ఇంటర్వ్యూ చేస్తాను లక్ష్యం ప్రామిస్. ఓకే, అవునా? ఆల్రైట్, ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్. ట్రైలర్ చూసాక ఐ థాట్ ఇట్స్ అ డీప్ లవ్ స్టోరీ, బట్ ఇది లవ్ స్టోరీయే కాదు, దర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ద మూవీ ఇన్వాల్వ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, హెబా డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. ట్రైలర్ చూసాక హీరో బాగా చేశాడేమో అని అనుకున్నా, కానీ వచ్చిన తర్వాత ఐ ఫైండ్ హెబా డిడ్ ప్రెటీ గుడ్ అండ్ అయోధ్య గారికి చాలా థ్యాంక్ఫుల్. తనలో ఉన్న యాక్టర్ ఇందులో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా హైలైట్స్ ద బేస్ లైన్. ఇందులో హీరో ఒక కంటెంట్ తీసుకొచ్చాడు, తనకి కమిట్మెంట్ అంటే ఎందుకు ఇష్టం లేదు, దానికి ఒక రీజన్ ఉంది. సో ఒక ఎవరైనా ఏదైనా అనుకుంటే దానికి ఒక రీజన్ ఉంటుంది అనేది సినిమాలో చూపించారు. దానిలో తను ఎందుకు అంతలాగా చిల్డ్రన్ గురించి దానికి ఒక తీసి అంటే అన్ని నంబర్లోని ఒక చిన్న హిస్టరీ దాని గురించి రియల్ టైం అన్ని ఎనాలిసిస్ చేసి అవన్నీ కూడా చూపించారన్నమాట సినిమాలో. సో మేబీ ఒరిజినల్ ఇక్కడ జరుగుతున్న బయట దాన్ని సినిమా త్రూ కూడా తీసుకురావాలి అనేది అయోధ్య గారి ఇంటెన్స్ అవ్వచ్చు. దానికి జస్ట్ ఒక లవ్ స్టోరీ యాడ్ చేశారు. మేబీ దాట్ షుడ్ బి ద రీజన్. నెగిటివ్ పాయింట్స్ నాట్ మ్యాచ్. మెయిన్లీ ఇప్పుడు అందరికీ కొంచెం కామెడీ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందరికీ డైలాగ్స్ కామెడీ ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇంట్లో కామెడీ అంత ఎక్కువ లేదు, బట్ జనరల్గా మనం రొటీన్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూనే పంచ్ లైన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్ ఎలా మాట్లాడుతుంది, ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఎలా పంచ్ లైన్ ఇస్తుంది, ప్లస్ ఫ్రెండ్ని ఎలా సేవ్ చేస్తుంది. సో దీస్ లిటిల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ రొటీన్ మన లివింగ్ ఎలా ఉంటుందో మూవీ అలానే ఉంటుంది. యూ కుడ్ ఫీల్ దట్ యూఆర్ ఇన్సైడ్ ద మూవీ, అక్కడ ఉన్న మనదే జరుగుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network.